ஏய் முட்டாள் అంతే ఉంటది యాక్చువల్లీ ఫస్ట్ ఒక వర్డ్ చాలా గట్టిగా అనేసిన తర్వాత రే జఫ్వా ఒక్కసారి మా కోసం, ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారు లేరు అనేది ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఆయన ఆయన తెలియకపోయినా కూడా ఒక 90s కిడ్స్ ని మనం పట్టుకొని అడిగితే ఆటా జూనియర్స్ చూసేది అందుకే అంటారు. నేను ఇప్పటికీ ఆనందపడతాను మేడం వీడియో చూసుకుంటే, ఇప్పుడు కూడా వీడియో చూసుకుంటే ఇప్పుడుకే చూస్తాను. ఒకసారి కొద్దిసేపు మా కోసం, నేను ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారితోనే మాట్లాడుతున్నాను అనుకోండి, ఒకసారి ప్లీజ్ చెప్పమ్మా. సరే ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉంటా. బాగానే నేను బాగాలేకపోయినా కూడా నేను బాగానే ఉంటా. బాగున్నా. ఎందుకమ్మా అలాడియో? అంటే మిమ్మల్ని చూస్తే అడగాలనిపించింది సార్. మాకేదో తేడా కొడుతుంది, మేము కనుక్కోవచ్చా? మీరు లేరు అనేది ఎవరు జీర్ణించుకోలేరు కదా సార్, అలా ఎందుకు చేశారు సార్? మీ శవాన్ని మీరు ఇలా పూడ్చాలి, ఇక్కడ పూడ్చాలని ఎందుకు అడిగారు సార్? అది నా ఇష్టం, ఎందుకంటే నాకు అనిపిస్తుంటుంది అప్పుడు అలా చేయడం. కానీ మోసం చేశారు. నిజం బిడ్డ, ఎవరు మోసం చేశారు అమ్మ తల్లి? ఎవరు చేశారు? చాలా మంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఎందుకే అరుస్తున్నాను? ఆయనని నేను లాస్ట్ టైం ఒక లైవ్లో ఆయన చూసి మాట్లాడాను, అదే లాస్ట్. ఇంకా మీరు ఆయనలా మాట్లాడుతుంటే ఆయనతో ఇంటరాక్షన్ చేయలేకపోయాను అనేది అదొకటి ఉండిపోయింది నాకు. సో ఫైనల్లీ నాకు అట్లీస్ట్ మీ ద్వారా ఆయన ఆయనని ఇంకొకసారి చూసుకోగలిగాను. సో కమింగ్ టు ద పాయింట్, చేశారా మీరు? మాట్లాడాను. మీరు ఇంకా ఆయన నన్ను మోసం చేశారు అనే పదాలు యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఆయన మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా అంటే నన్ను ఇట్లా మోసం చేశారా చాలా మంది, నువ్వు అట్లా మోసపోకు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఇప్పుడు నేను జనాలలో తిరిగేది అంటే ఎవరికాడ ఎలా ఉండాలని నేర్చుకునేది అంటే నేను రాకేష్ మాస్టర్ అంటే ఒకటి దగ్గర అంటే వీడు మోసమోడని తెలిసిన వాడుకో వాడిని దగ్గర ఎలా నటించాలి ఎలా మాట్లాడాలి చాలా చెప్పేవాడు. నాన్న ఎవరైనా సరే ఒకరిని తిట్టకు ఒకరిని కొట్టకు, మంచిగా ఉండు, పైకి ఏం తీసుకుపోయేది లేదు, గుంతలో బుడుస్తారు అంతే తప్ప ఏం లేదు అన్నాడు అంతవరకే. సో లాస్ట్ మీతో కాల్ ఎప్పుడు మాట్లాడారు ఆయన? లాస్ట్ వచ్చేసి నాకు విజయనగరం నుంచి వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి నాకు కాల్ చేసినారు మేడం. ఏం నాన్న బాగున్నావు అన్నాడు, బాగున్నావు మాస్టర్ అన్న అన్న తర్వాత నాకు వాయిస్ ఎంబడే అంటే నాకు చూసి చూసి ఆయన వాయిస్ ఎంబడే చేంజ్ అవుతాయి కదా నాకు డౌట్ వస్తుంది కదా మేడం, నాకు డౌట్ వచ్చింది. అన్నప్పుడు ఏంది మాస్టర్ మీ వాయిస్ ఏదో డౌట్ వేరే వస్తుంది అది అని చెప్పేసి అన్న, ఏం లేదు నాన్న కొంచెం వాంతులు అవుతున్నాయిరా అది అన్నాడు. అంటే వాయిస్లో తేడా అయితే మీరు ముందే అబ్జర్వ్ చేసి? అబ్జర్వ్ చేసాను నేను, అబ్జర్వ్ చేసి నేను అన్న అడిగి మాస్టర్ నేను రావాలన్నా ఇక్కడ హైదరాబాద్కి అంటే వద్దులే నాన్న కొంచెం మామూలు వాంతులు అవుతున్నాయి లేరా అంటే నేను నాకు ఏం కాలేరా అనే విధంగా అంటే నేను కూడా నాకు నాకు ధైర్యం వచ్చిందన్నమాట. ఆయన ఓకే రానానా అని ఇంటి కూడా నేను వచ్చిండేవాడిని, పక్కన ఉండేవాడిని, ఆయన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నా నేను చూసుకునేవాడిని. అంటే నాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఒక ధైర్యం లాగా ఉంటుంది మేడం నేను ఉంటే అతను మాస్టర్ గారికి. ఓకే, సో మీరు ఒక 5 ఇయర్స్ నుంచి ఆయనతో రిలేషన్లో ఉన్నారు సార్తో, సో ఆయన ఎలా ఉండేవారు అంటే ఫ్యామిలీ ఎప్పుడో దూరం అయిపోయింది, అటు కొడుకు పట్టించుకోకుండా, ఇటు భార్య పట్టించుకోకుండా, అటు శిష్యరికం చేసిన శిష్యులు పట్టించుకోకుండా, ఒక అనాథలాగా ఆయన ఆశ్రమాలకు వెళ్ళి ఉండడం ఇదంతా చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఆశ్రమం అని కాదు మేడం, నేను అడిగిన ఒకసారి అదే అడిగిన, ఎందుకు ఆశ్రమంలో ఉన్నారన్న మాస్టర్ ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారంటే నాన్న నాకు ఈ వాతావరణం అంటే ఇష్టం, ఇది నాకు ఈ కొండల ప్లేస్ అంటే గాలి వాతావరణం అంటే నాకు కొంచెం బాగా ఇష్టము, అందుకని నాకు అక్కడ గోలగోల ఉంటుంది అని చెప్పేసి కృష్ణానగర్కి వెళ్ళి నేను అక్కడ ఉండబుద్ధి కాక నేను ఇట్లా వచ్చేసి అని చెప్పిన అన్నాడు మేడం. వాళ్ళ ఫ్యామిలీతో కూడా అన్నాడు రాకేష్ మాస్టర్ లాస్ట్ విజయనగరం ఉన్నప్పుడు, ఒక్కసారి నేను భోజనం చేసి నా ఫ్యామిలీతో నేను చనిపోతే బాగుంటుంది అన్నాడు. ఓకే, కోరిక అది తీరిందా? లేదు, చివరి కోరిక అయినది అదే అనుకుంటా. అదే మేడం, అదే మాట్లాడాడు. ఓకే, అంటే మీతోని రాకేష్ మాస్టర్ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడన్నా మెన్షన్ చేశారా అరే నాకు ఇది ఇదొకటి చివరి కోరిక ఉందిరా, ఇదొక్కటి అయితే కానీ చనిపోయినా పర్వాలేదు? ఇదే మేడం, ఇదొకటి ఇందాక నేను అన్నాను కదా అదొకటి నా ఫ్యామిలీ తోటి నేను బోన్ చేసి చనిపోవాలి. ఓకే, ఆ మాట అన్నాడు, ఇలా జరిగిపోయింది. ఓకే, అంటే ఆయనకి ఆయన అనుకున్న ఆ ఒక్క చివరి కోరిక కూడా ఆయనకి
అవ్వకుండా ఈ సంఘటన జరిగింది. అంటే తెలియదు కదా మేడం మనకి, అంటే దేవుడు స్టడన్ గా తీసుకుపోతాడు మనం. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు. అంత ఫిట్నెస్ మనిషి బాడీ బాగా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. స్టడన్ గా ఇలా జరిగిపోతే ఎవరే ఊహించలేరు అది. కానీ ఇంకోటి నేను మార్నింగ్ యాక్చువల్లీ మార్నింగ్ చూసా వీడియో, నైట్ పోస్ట్ చేశారంట ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో. ఆయన సెల్ఫ్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు, అందులో నేను నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, నా జీవితంలో నాకు ఫస్ట్ టైం వాడదెబ్బలు, నాకు ఏం కాదు అనుకుంటే ఒక వీడియో చూసాను. అదే మేడం, ఇప్పుడు ఆ వీడియో తీసినాడు కదా, ఇంకా నాకు ఆ టైంలోనే నాకు ఫోన్ చేసినాడు అనుకుంటా. రాకేష్ మాస్టర్ గారికి ఇప్పుడు అంటే స్టోరీ పెట్టడము లేదా స్టేటస్ పెట్టడము అలవాటు లేదా సార్కి? లేదు మేడం, యూట్యూబ్లో కూడా తీసుకోలేదు. కానీ నన్ను అడిగినాడు నాన్న యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో వీడియో అని చెప్పేసి. నేను అన్నా మాస్టర్కి నేను వాట్సాప్లో ఉంది మొబైల్లో, అంటే స్క్రీన్ షాట్ కొట్టి సార్ ఇట్లా పని ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేసిన తర్వాత సరే చేసి చేసేసుకుంటలేను అన్న అది అన్నాడు. అంతే, అవే మాటలు నాతో లాస్ట్ మాటలు. ఇంకా బాగున్నావా, మంచిగా ఉండు, అదే ఫైనల్. సో ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా ఆయన చివరి కోరిక ఒకటి ఉండిపోయింది అని చెప్పేసి, మరి ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి మీరు వెళ్ళి చెప్పడం ఏమైనా జరిగింది? వాళ్ళ మా భార్యకు కానివ్వండి లేదా వాళ్ళ చరణ్కి కానీ? అంటే నాకు టచ్ లేదు మేడం, అంటే ఫ్యామిలీతో మా అంటే ఫోన్ నెంబర్స్ కానీ ఎంతవరకు ఉన్నా కూడా మాస్టర్ దగ్గరకు ఎంతవరకు ఉన్నా కూడా అక్కడ నాకు అసలు తెలియదు. అక్కడ లేకపోతే నేను ఫోన్ చేసి ఇట్లా పని ఇలా అంటున్నాడు మేడం, ఓకే ఇలా అంటున్నాడు చరణ్. చరణ్ పరిచయం ఉండే మేడం, టచ్లో ఉండే. కొంచెం ఒకసారి కొంచెం గొడవ గొడవ అంటే గొడవ ఏం కాదు, రాకేష్ మాస్టర్కి నాకు అప్పుడు కొంచెం గొడవలు ఏం జరిగినాయి అని చెప్పేసి అంత కొంచెం ఇంత జరిగితే కానీ ఇంత ఇంత చేస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. అంటే ఇప్పుడు సత్య మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ మొత్తం మా 11 డేస్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు జనాలలో ఏమీ చెయ్యకుండా ఇప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత అన్నీ చేయడము, ఇప్పుడు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కొంతమంది వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం? ఆయన బతుకున్నప్పుడు చేశారా శేఖర్ మాస్టర్ గారు? నేను అనుకుంటున్నా మేడం, ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు ఒక సీనియర్, ఇప్పుడు వాళ్ళందరూ జూనియర్స్ కదా, అంటే మేబీ నాకు తెలిసి భయపడుండొచ్చు. అంటే మాస్టర్ గారికి నేను ఇలా చెప్పడం ఏంది, నేను ఇస్తా డబ్బులు అని చెప్పడం ఏంది అని వాళ్ళు భయపడి ఉండొచ్చు, సత్య మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ గారు. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు నా ఇప్పుడన్నా నేను తీర్చుకోవాలి నా గురువు. అంటే అది గురువుకి అంటే ఇప్పుడు మనం ఇస్తాం కదా ఒక యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ గా మనం మన గురువులకు ఇవ్వాలి అనుకుంటాము, అయితే అట్లా ఇస్తున్నారా అని అనుకోవచ్చా మనం? అదేం లేదు మేడం, అంటే శిష్యుడిగా నేను ఇవ్వాలి ఇంకా గురుదక్షిణ అని అనుకోవచ్చా దీన్ని వాళ్ళది? గురుదక్షిణ అనేది లేదు, లేదు మేడం, తెలియదు నాకు అంతగా తెలియదు. మీకు వాదన ఎక్కువ వాళ్ళ టచ్ లేదు, ఏదో గురువు కదా అనే దానితో నేను చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళ ట్రావెల్ చాలా రోజులు ఉంది కదా మేడం. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.